పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలో ఆదివాసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గురజాల ఉమ్మడి కూటమి అభ్యర్థి ఎర్రపతినేని శ్రీనివాసరావు వచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంతో పాటు గురజాల నియోజకవర్గంలో విధ్వంసకర పాలన జరిగిందని శ్రీనివాసరావు తెలిపారు. 151 సీట్లు వచ్చాయన్న అహంకారంతో ప్రజావేదిక కూల్చివేతతో జగన్ పాలన మొదలుపెట్టారన్నారు. ఇక రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను దోచుకుని దాచుకున్నారని ఆరోపించారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరి పొట్ట కొట్టలేదని స్పష్టం చేశారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను మెజారిటీతో గెలిపించాలని ఎర్రపతినేని అభ్యర్థించారు. ఈ నియోజకవర్గంలో ఒకే నియోజకవర్గంలో ఒకే పార్టీలో నేను 7వసారి పోటీ చేస్తానంటే మీ అందరి ఆశీస్సులు, మీ అందరి మద్దతు, మాకు జన్మించిన నా తల్లిదండ్రుల మద్దతు ఆశీస్సులు, ఆ దైవ సంకల్పం ఉన్నాయి. ఒక మనిషిగా నేను తెలియక తప్పులు చేయించాను, కానీ 30 సంవత్సరాల రాజకీయాల్లో తెలిసి మాత్రం నేను ఏ తప్పు చేయలేదు, ఎవరు పొట్ట కొట్టలేదు, అందరూ బాగుండాలని చెప్పి నేను కోరుకున్నాను. కానీ ఈ సైకో ప్రజావేదిక పోల్చడం, ప్రజల ఆస్తులు దోచుకోవడం, రాష్ట్రంలో సర్వ వనరుల్ని దోచుకొని తన కుటుంబం, తన అన్నయ్యలు, తన నలుగురు తప్పితే ఈ రాష్ట్రంలో బాగుపడింది కూడా ఎవరు లేదు.